Audio Jungle. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే జీవి. మూఢ నమ్మకాల నేపథ్యంలో మహిళపై దాడి. ప్రముఖ న్యూరో సర్జన్ సికిందర్ ను సత్కరించిన వినుకొండ జర్నలిస్టులు. వినుకొండ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని హనుమాన్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన సంపును ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్యాంకర్ల ద్వారా నీటిని సంపుకు తరలించి ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా కుళాయిలకు సరఫరా చేయటం జరుగుతుందన్నారు. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ సమీరా ఖానం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా మూడు రోజుల్లో మంచి నీళ్ళు అందకపోతే వెంటనే ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే 2 గంటల్లో టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసిన 2 గంటల్లో నీళ్ళు అక్కడ పంపించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సమీరా ఖానుం గారు మున్సిపల్ చైర్పర్సన్, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వెంకటరామయ్య గారు, అలాగే డిఈ వెంకయ్య గారు, వాళ్ళ టీం మెంబర్లందరూ కూడా రాత్రి పాళ్ళు కష్టపడి ఈరోజు ఈ విజయాన్ని సాధించడం జరిగింది. గుంటూరు నుండి జాయింట్ కలెక్టర్ని పిలిపించాం. హనుమాన్ నగర్లో ట్యాంక్ 2 లక్షల లీటర్ల కెపాసిటీ ఉంది. అందుకోసం ఇక్కడ కూడా సంప ఏర్పాటు చేసి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఎక్కించి పైప్ లైన్ ద్వారా ప్రతి సన్న బజార్లో కూడా నీళ్లు పంపాలనే లక్ష్యంగా వెళ్తున్నాం. ఈరోజు చెరువు ఎండిపోయిన సందర్భంలో ఇక్కడ టౌన్లో బావులు కూడా ఒక పక్క తోడతా ఉంటే బావులు అయి బావుల నీళ్ళు అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మరి డీప్ కట్ దగ్గర, మోగచింతలపాలెం దగ్గర ఎన్ఎస్పీ కాలనీలో డీప్ కట్ దగ్గర నుండి ఇలాంటి పెద్ద పెద్ద ట్యాంకర్లు తీసుకొచ్చి ఈరోజు నీళ్లు ఇస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు ప్రజలను ఆదుకోవాలని 3 జిల్లాల నుండి వాటర్ ట్యాంకర్లు తెప్పించాం. సంపులో నుండి మళ్ళీ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కిస్తున్నాం. రోజుకి 22 లక్షల లీటర్లని ఈరోజు సరఫరా చేస్తున్నా. ఆ విధంగా ఈరోజు వాటర్ లిఫ్ట్ చేసి ఎక్కడి నుండో తీసుకొచ్చి రోజుకి 22 లక్షల లీటర్లు ఇవ్వటం అంటే ఇది అసాధ్యమైనటువంటి విషయం. మృతి చెందిన కుమార్తె దెయ్యమై కాలనీలో తిరుగుతున్నట్టు కాలనీ వాసులు తల్లిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణంలోని 10వ వార్డులో మార్కెట్ యార్డు సమీపంలో నివాసం ఉంటున్న వల్లెపు కొండమ్మకు 5 సంతానం. వారిలో ద్వితీయ కుమార్తె గత ఏడాది మృతి చెందింది. అయితే మృతి చెందిన కుమార్తె కాలనీలో దెయ్యమై తిరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కాలనీ వాసులు కొండమ్మపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ వారిపై కూడా కాలనీ వాసులు దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన కొండమ్మను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగరిక ప్రపంచం విస్తృతమవుతున్నప్పటికీ కొందరు మూఢనమ్మకాలతో దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని, వారికి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు అంటున్నారు. మెదడు వెన్నుముక సంబంధిత వ్యాధుల చికిత్సకు దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా గుంటూరులోనే అందుబాటులో ఉన్నాయని ప్రముఖ న్యూరో సర్జన్ మహమ్మద్ సికిందర్ అన్నారు. వినుకొండ పట్టణంలోని వీకేర్ వైద్యశాలకు మంగళవారం విచ్చేసిన ఆయనకు వినుకొండ జర్నలిస్టులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సికిందర్ మాట్లాడుతూ, వెన్నుముక మెదడు తదితర సంబంధిత వ్యాధులకు ఢిల్లీ బాంబే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, గుంటూరులోనే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న వైద్య పథకాలతోనే వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం పాత్రికేయులు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వీకేర్ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ మొహమ్మద్ సికందర్ అండి, నేను సీనియర్ న్యూరో సర్జన్ని, న్యూరాలజిస్ట్ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు ఉన్నాయండి, స్ట్రోక్ కేసెస్ కానీ, ట్యూమర్స్ కానీ, తర్వాత బ్రెయిన్ సంబంధించిన ఎనీ ప్రాబ్లమ్, గడ్డలు కానీ ఇవి ఉంటాయి కదా, ట్యూమర్స్ అవి తక్కువ ఖర్చులో మనం గుంటూరులో చేయడానికి ఆస్కారం. తర్వాత స్పైన్కి సంబంధించిన కేసెస్, స్పైనల్ ఫిక్సేషన్ కానీ, డిస్క్లు కానీ, షాటిగా కేసెస్, స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కానీ, చిన్నపిల్లలకి పుట్టుకతో వచ్చిన గడ్డలు ఉంటాయి, స్పైనల్ కార్డ్ డిస్ట్రాఫిజం అని, మెనింగోమైలోసిస్ ఇవన్నీ, హెడ్ సెఫాలస్ ఇవన్నీ
ఇవన్నీ తక్కువ ఖర్చుతోటి మనం లేటెస్ట్ టెక్నాలజీతో మంచిగా చేయడానికి అన్ని సదుపాయాలు ఉండండి గుంటూరులో. ఈ పోస్టల్ కేర్ హాస్పిటల్ కానీ సాయి హాస్పిటల్ మంచి మంచి హాస్పిటల్లో వర్క్ చేసుకున్నాను. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవటాన్ని ఆశిస్తాను. తర్వాత ఏమన్నా చిన్న ట్రామా, హెడ్ ఇంజరీ కానీ స్పైనల్ ఇంజరీ కానీ ఉన్నాయి. రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితం మన శ్రీనివాస్ గారు ఆయన కూడా సర్జరీ చేసామండి. ఇక ఇంప్లాంట్స్ కూడా మనం మంచి ఇంప్లాంట్స్ కూడా హైదరాబాద్లో కూడా కానీ కాకుండా ఇక్కడ గుంటూరులో కూడా అవైలబుల్ ఉన్నాయి. టైటానియం ఇంప్లాంట్స్ కానీ ఫిక్సేషన్కి సంబంధించిన మంచి ఇంప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి గుంటూరులో. ఇంతకుముందు ప్రాబ్లం ఉంటే కానీ మన బాంబే కానీ హైదరాబాద్ కానీ చెప్పచ్చు. వితిన్ 24 అవర్స్ సర్జరీ అయిపోతుందండి. సర్జరీ కూడా డిలే ఏమి ఉండదు. ఇంత తొందరగా అంటే అంత తొందరగా చేసేస్తారు. కానీ ఐసీ సెటప్స్ కానీ ఇవన్నీ మంచిగానే ఉంటాయి కోసం. ఇక నేను చెప్పేది ఏంటంటే మనం బాంబే కానీ ఢిల్లీ హైదరాబాద్ వెళ్ళే అంత అక్కడ వెళ్తే ప్రతి కేసుకి 5-6 లక్షలు తక్కువ ఖర్చు పోవడం కానీ అందరూ బంధువులు అందరూ వెళ్ళిపోవాలి అక్కడ వెళ్ళాలి. చిన్న చిన్న కేసులు కూడా స్పైనల్ కానీ ఇప్పుడు చాలామంది ఏమంటే భయపడతారు. స్పైనల్ ఏమైనా డిస్క్ ప్రాబ్లం ఉంది అనుకోండి, డిస్క్ ప్రాబ్లం కేసు చేసి సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోతాయి. అదే ఉండదండి, మేము మా టెక్నిక్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు నేను చేసే టెక్నిక్స్ వేరే ఉంటాయి. నేను ఉస్మానియాలో గాంధీ వరంగల్ అన్ని చాలా చోట్ల పనిచేస్తాను. కాబట్టి మా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము సిమ్యంగా 90% మంచిగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళే ప్రయత్నం పేషెంట్స్కి మ్యాక్సిమం ఏం ప్రాబ్లం రాకుండా చూస్తాం. ఐసీ కేర్స్ కానీ ఇవి పోస్ట్ ఆపరేటివ్ కేర్ మంచిగా ఉన్నాయి గుంటూరులో కూడా. నేను అర్థం చేస్తాను. హైదరాబాద్లో నేను అన్ని చోట్ల చాలా కార్పొరేట్ హాస్పిటల్ పనిచేస్తాను. ఆ హాస్పిటల్స్ లాగానే ఉన్నాయి. మనం ఏంటంటే అవగాహన లేదు ఇక్కడ ఈ ఏరియాలో. ఏంటంటే ప్రతి కేసు హైదరాబాద్ కానీ బాంబే ఢిల్లీ అటు తీసుకెళ్ళాలనుకుంటారు. కానీ ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ మంచిగానే ఉన్నాయి గుంటూరులో. తర్వాత ఇప్పుడు సర్జన్స్ కూడా ఇప్పుడు ఉన్నా ఇప్పుడు నాలాంటి ఎక్స్పీరియన్స్ సీనియర్ సర్జన్స్ ఉన్నారు. కాబట్టి మనం తక్కువ ఖర్చుతోటి మంచి మెరుగైన వైద్యం అంటే వెన్నుపూసుకు సంబంధించిన వ్యాధులు కానీ మెదడుకు సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ తక్కువ ఖర్చుతో మంచిగా చేసి పార్టీలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. బొల్లపల్లి మండలం బోడిపాలెం తండాకు చెందిన సుమారు 20 కుటుంబాలు ఎమ్మెల్యే జీవి సమక్షంలో పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే జీవి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బల్లాపల్లి మండలంలోని బోడిపాలెం గ్రామం నుండి రావులాపురం పంచాయతీ బోడిపాలెం తండాలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అభివృద్ధి చూసి, సంక్షేమ పథకాలు చూసి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి, ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి వారు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీలో బోడిపాలెం తండా వాళ్ళకి, మరి రావులాపురం పంచాయతీ వాళ్ళకి కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు పార్టీలో బాగా కష్టపడి పార్టీ అభివృద్ధికి మంచిగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అంతేకాదు గ్రామాభివృద్ధిలో వీరందరూ కూడా బాగా మంచుకొని చురుగ్గా పాల్గొని గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని, తండాన్ని బాగా బోడిపాలెం తండాన్ని కూడా బాగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. ఆ గ్రామంలో రావులాపురం పంచాయతీలో బోడిపాలెం తండాలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు 20 కుటుంబాలు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరటం మాకు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. తప్పనిసరిగా వాళ్ళకి కొండను తండగా నిలబడతాం, వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందిస్తాం. నూజెండ్ల మండలంలోని ముతరాసుపాలెం గ్రామంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో 241 మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి 175 మందికి కళ్ళజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. వీరికి త్వరలోనే కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది, వైద్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మంగళవారం ఆర్థిక సహాయం అందించారు. పట్టణంలోని హనుమాన్ నగర్ లో అగ్ని ప్రమాదం సంభవించి గాలే బ్రహ్మయ్యకు చెందిన పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆర్థిక సహాయంతో పాటు వంట సామాగ్రి, బియ్యం అందజేశారు. ప్రభుత్వం ద్వారా నూతన గృహం ఏర్పాట్లకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నెలబ
వినుగొండ పట్టణంలోని 11వ వార్డు నందు గల శృంగారపు వనం నందు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వాటర్ ట్యాంక్ ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేయూతనివ్వకుండా ప్రతిపక్షాలు విమర్శలకు పాల్పడడం దారుణమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీరా ఖానం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ట్యాంక్ కూడా సంపు నింపాం, అది కూడా పైప్ లైన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మూడు పెద్ద ట్యాంకులు, ఓ పక్క పెద్ద పెద్ద లారీలు ట్యాంకర్లు తెప్పించి ఓవర్ హెడ్ ట్యాంకులు నింపి సప్లై ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు సృష్టించాం. ఇంత పెద్ద ఎత్తున మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు నింపినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు వినుకోండా జరగల. ఈరోజు పెద్ద ఎత్తున ఆ విధంగా ఈ సమస్యను అధిగమించడానికి 80% పైప్ లైన్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్కి ఈరోజు ప్రణాళిక చేపట్టాం. లారీలతో ఓవర్ హెడ్ ట్యాంకులు ఎక్కియటం అంటే మూడు ట్యాంకులు పెద్ద ట్యాంకులకు ఎక్కియటం అంటే ఈరోజు ఒక చరిత్ర సృష్టించాం వినుకొండలో. మిగిలిన ఎక్కడైతే పైప్ లైన్ లేవో వాళ్ళకి వాటర్ ట్యాంకుల ద్వారా అందిస్తున్నాం. మరో 20 రోజుల్లో మన వినుకొండ పట్టణంలో సింగర్ చెరువు నింపి రోజు మార్చి రోజు మళ్ళీ నీళ్ళు ఇస్తాం. పేదలకు అండగా ఉండటమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని, పుట్టిన గడ్డకు సేవ చేసేందుకు తమకు వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయమని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనను 2 పర్యాయాలు అత్యధిక మెజారిటీతో వినుకొండ నియోజకవర్గ ప్రజలు గెలిపించారని, వారికి ఎంత చేసినా తక్కువేనని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. శావల్యాపుర మండలం జరిగిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పలు ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు, ప్రారంభోత్సవాలు నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ నిధులను ఆయా ప్రాంతాలలోనే ఖర్చు చేసే విధంగా పనులు చేపట్టమని, గత కాంగ్రెస్ పాలనలో ఎస్సీ ఎస్టీల నిధులను దారి మళ్లించి ఔటర్ రింగ్ రోడ్లకు వినియోగించారని ఆయన తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే జీవికి గ్రామస్తులు సాదర స్వాగతం పలుకగా, వాడవాడలా తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కార్యక్రమం సాగగా టీడీపీ నాయకులు గ్రామస్తులు పాల్గొని హర్షధ్వానాలు చేశారు. అనంతరం ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాల గురించి ఎమ్మెల్యే జీవి వివరించారు. పుట్టినాక మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయితే మన ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు లేవు. నా మీద నమ్మకంతో గెలిపించారు, సర్పంచ్ గారి మీద నమ్మకంతో ఇనానిమస్ గా గెలిపించారు. అందుకోసమే సర్పంచ్ కి మ్యాచింగ్ ఫండ్ ఇచ్చి గ్రామంలో సుమారు 2 కోట్ల 50 లక్షలు, అంటే 250 లక్షల రూపాయలతో మన గ్రామంలో అభివృద్ధి చేసుకోగలిగాం. గ్రామ చరిత్రలో పుట్టినాక ఇంత అభివృద్ధి ఎప్పుడు జరగల. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. నియోజకవర్గంలో మళ్ళీ కొత్తగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 42 కోట్ల 22 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చాం ఎస్సీ ఎస్టీ కాలనీలకి. గుంటూరు జిల్లాలోనే అత్యధిక నిధులు ఎస్సీ ఎస్టీ కాలనీకి నిధులు తీసుకొచ్చాను మన నియోజకవర్గానికి అని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. మన తార్ రోడ్డు కొత్త పోట్లూరు నుండి వణికుంట పోయేటువంటి రోడ్డు 30 లక్షల రూపాయలతోటి గ్రాంట్ తీసుకొచ్చాం. కాంగ్రెస్ పరిపాలనలో ఒక తట్టం మట్టిపోయిన 17 అధికారుల నుండి రోడ్డు దెబ్బతింది. రోడ్డు బాగా దెబ్బతింటే మన గురించి చెప్పి నారా లోకేష్ గారితో చెప్పి 4 కోట్ల 30 లక్షలతో రోడ్డు తీసుకొచ్చానని మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు పేదవాడికి యాక్సిడెంట్ అయితే చంద్రన్న బీమా 5 లక్షలు, పేద ఆడపిల్లల పెళ్లి ఎస్సీ కాలనీలో ఆడపిల్లల పెళ్లి అయితే చంద్రన్న పెళ్లి కానుక 40,000 రూపాయలు ఇచ్చి ఆడపిల్లని ఒట్టి చేతులతో పంపకుండా సంతోషంగా పంపించాలని 40,000 రూపాయలు ఇస్తున్నారు. కేరళంలో ఒంటరి మహిళలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం చంద్రబాబు గారు ఒంటరి ఉన్న మహిళలకి అండగా ఉండాలని ఒక అన్నగా పెన్షన్ ఇచ్చారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.